వెజిటేరియన్స్ అందరికీ ఇష్టమైన చికెన్ లెగ్ పీసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూసి నేర్చుకుందాం. ఇది మంచి స్టార్టర్, బిర్యానీ కాంబినేషన్లో కూడా సూపర్గా ఉంటుంది. సో ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే బయట కొనుక్కునే ఎంత టేస్ట్ తీసుకొచ్చుకోవచ్చు, అది ఎలా అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా చిట్టి వంటలకుని ఇంకా సబ్స్క్రైబ్ కాకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికి కావాల్సినవి ఏంటి అంటే, చికెన్ లెగ్ పీసెస్ని మనం ముందుగానే చక్కగా కడిగి వాటికి ఎలాంటి స్కిన్ పైన ఉండే వెంట్రుకలు అవి లేకుండా మంచిగా క్లీన్ చేసుకొని ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇది 1.5 టేబుల్ స్పూన్, కొంచెం ఒక హాఫ్ నిమ్మ చెక్క, పసుపు, కారం ఒక ఫుల్ టేబుల్ స్పూన్, అలాగే టేస్ట్ కోసం ఏంటంటే జస్ట్ ఒక పించ్ అన్నమాట టేస్టింగ్ సాల్ట్ తీసుకోవాలి. ఇక ఇది గరం మసాలా పౌడర్ లేదా చికెన్ మసాలా పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇక పైన కోట్ కోసం మనం ఏంటంటే ఎగ్ను యూజ్ చేయకుండా 3 స్పూన్స్ మైదాకి 1 లేదా 1/4 స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్. సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఇంకా సాల్ట్ యాజ్ యూజువల్ మనకు తెలిసింది, డీప్ ఫ్రై కోసం ఆయిల్ కంపల్సరీ. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసేయాలి. అంటే చికెన్కి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి మంచిగా వాటిని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదే విధంగా సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. 3 స్పూన్స్ మైదాకి 1 లేదా 1/4 కార్న్ ఫ్లోర్ వేసుకోవాలన్నమాట. అలాగే నిమ్మచెక్క ఎందుకు అంటే చికెన్ సాఫ్ట్గా కుక్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో లోపల వరకు కూడా మనం తీసుకున్నవన్నీ ఉప్పు, కారం, చికెన్ లోపల వరకు వెళ్ళడానికి లెమన్ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో మనం తీసుకున్నవన్నీ కూడా చికెన్కి బాగా అంటుకునేలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు కలర్ అవసరం అనుకుంటే ఫుడ్ కలర్ టమాటో కలర్ యూస్ చేయొచ్చు, లేదు అంటే ఫుడ్ కలర్ వేయకపోయినా పర్వాలేదు, ఇంట్లోనే కాబట్టి. సో ఇది ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ వరకు అలా మనం చక్కగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయాలి. ఇక తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకుని చికెన్ లెగ్స్ అన్నిటిలోకి కట్స్ పెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా మనం తీసుకున్న పైన కోట్ అనేది వెళ్ళేలాగా ఇలా వీడియోలో చూస్తున్న విధంగా చక్కగా ఫింగర్స్తో మసాలా అంతా లోపలికి వెళ్ళేలాగా చేయాలి. ఆ తర్వాత ఆయిల్ ఫ్రై వేడైందా లేదా ఫ్రైయింగ్కి సరిపోతుందా లేదా అని చిన్న బ్యాటర్ వేసుకుంటే అది తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ పర్ఫెక్ట్గా వేడైంది. ఇప్పుడు మనం లెగ్ పీసెస్ని డీప్ ఫ్రై కోసం వేసేద్దాం. అయితే వెంటనే కలపకూడదండి. వెంటనే కలిపితే ఏమవుతుందంటే మనం పైన కోట్ ఏదైతే ఉందో మైదా కోట్ అది అడుగున అంటుకుపోయి చికెన్కి లేకుండా మొత్తం అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది. సో కొంచెం సేఫ్ ఫ్రై అయిన తర్వాత అది గట్టిగా అవుతుంది కదా, అప్పుడు మాత్రమే మనం ఒకసారి కలపాలి. సో పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం కలపకండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం టిష్యూ వేసిన ఒక బౌల్లోకి ఈ లెగ్ పీసెస్ని తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా టిష్యూ అబ్జర్బ్ చేసేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈజీగా ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 15 to 20 మినిట్స్ అయితే పడుతుందండి, ఎందుకంటే లోపల వరకు మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేయాలి కదా. మీరు త్వరగా పైన కలర్ వచ్చేసింది కదా అని తీసేస్తే ఏమవుతుందంటే లోపల అప్పుడప్పుడే వాటర్ బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. సో తీసిన వెంటనే ఏమనిపించదు కాదు, కానీ ఒక 1 అవర్ 1.5 అవర్ అయిన తర్వాత ఏంటంటే లోపల ఉన్న వాటర్ అంతా కొద్ది కొద్దిగా బయటకు వస్తూ అది చూడడానికి బాగోదు. సో కొంచెం 15 to 20 మినిట్స్ ఫస్ట్ హైలో ఉన్నప్పటికీ కూడా కొంచెం ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత మనం దాన్ని మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేయాలి. సో నేను 6 లెగ్ పీసెస్ తీసుకున్నాను కాబట్టి ఒక రౌండ్లో 3 అయ్యాయి, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఫ్రై అవుతున్నాయి. సో ఇలా మొత్తం ఎన్నైతే తీసుకుంటారో అన్ని లెగ్ పీసెస్ ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈవినింగ్ స్నాక్స్లో కానీ లేకపోతే స్టార్టర్లా కానీ లేకపోతే బిర్యానీకి కాంబినేషన్లో కానీ ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు, అందుకు నాది గ్యారంటీ.
ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. సో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, మీకు ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చారు అనేది మాకు కమెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.